హలో అండి, వెల్కమ్ టు రామరత్నం ల్యాక్స్. మీరందరూ బాగున్నారనుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. మనందరము బాగుండాలని మార్గశిర మాసంలో లక్ష్మీ అమ్మవారిని అయితే ప్రార్థిద్దాము. అయితే ఇప్పుడు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. వీడియోలోకి వెళ్ళే ముందు, ఇదే ముందుగా మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బెల్ బటన్ ట్యాప్ చేస్తే ఏ వీడియో పెట్టినా ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. మన ఛానల్లో మంచి మంచి పూజ వీడియోస్, వ్రత కథలు అన్నీ ఉంటాయి, తప్పకుండా చూడండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు మార్గశిర లక్ష్మీవారము. ఈ మార్గశిర మాసంలో ఎన్ని లక్ష్మీవారాలు వస్తే అన్ని లక్ష్మీవారాలు కూడా మనము లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని పూజించుకొని వాటికి సంబంధించిన అష్టోత్తరాలన్నీ చదువుకుంటే చాలా మంచిది. అయితే ఈ మార్గశిర మాసంలో వైజాగ్ కనక మహాలక్ష్మి అమ్మవారికి కూడా విశేషమైన పూజలు అయితే జరుగుతాయి. ఈ నెల రోజుల్లో ఎప్పుడైనా ఒకసారి అమ్మవారి దర్శనం చేసుకుంటే చాలా చాలా మంచిది. అలాగే సూర్యోదయానికి ముందే లేచి శుచిగా శుభ్రతగా ఇల్లు వాకళ్ళు అలంకరించుకొని ముగ్గులవి పెట్టుకొని లక్ష్మీదేవి పూజ అయితే మనము ఈ లక్ష్మీవారం చేసుకుంటే చాలా మంచిది. ఈరోజైతే నేను లక్ష్మీదేవి పూజ అయితే ఇలా చేసుకున్నాను. అలాగే మన ఇంట్లో మనకి ఏవి అవైలబుల్గా ఉంటే అవి తీపి పదార్థాలైనా పళ్ళైనా నైవేద్యంగా పెట్టుకొని అమ్మవారిని అలంకరించుకొని పూజ అయితే చేసుకోవాలి. అలాగే లక్ష్మీ అష్టోత్తరము, విష్ణు సహస్రనామాలు, లక్ష్మీ సహస్రనామాలు కూడా చదువుకుంటే చాలా మంచిది. నేనైతే చదువుకున్నాను. ఇలా పూజ చేసుకొని ధూపం దీపం నైవేద్యాలతో అమ్మవారికి పూజ అయితే ఈరోజు నేను ఇలా చేసుకున్నాను. అలాగే మనకి ధనుర్మాసం కూడా కదా, అందుకని మనము లక్ష్మీదేవి ఆండాళ్ళమ్మ ఇద్దరూ ఒకరే, అందుకని మనము ఎవరిని పూజించినా పర్వాలేదు. అలాగే అమ్మవారికి అయ్యవారితో కూడిన అమ్మవారిని పూజిస్తే అయ్య అమ్మవారికి చాలా ఇష్టము. అలాగే ఈరోజు గురువారం కనుక మనము బాబాను కూడా పూజ చేసుకొని షిరిడి సాయి చాలీసా కూడా చదువుకుంటే చాలా మంచిది. అలాగే ఈ పూజ ఈవినింగ్ కూడా అన్నీ ఇలా చేసుకొని అష్టోత్తరాలు అవి చదువుకుంటే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు లభిస్తాయి. ధూపం దీపం నైవేద్యం అన్నీ ఇచ్చుకొని లక్ష్మీదేవికి పూజ చేసుకుంటే మన ఇంట లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. అలాగే మనము అమ్మవారికి ఇష్టమైన తీపి పదార్థాలు నైవేద్యంగా పెట్టుకోవాలి. అమ్మవారికి ధూపం దీపాలతో అమ్మవారిని అలంకరించుకొని పూజ అయితే ఇలా చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక చిన్న హారతి పాట. శ్రీధన్విపురమున వెలసి శ్రీధరుని లీలలు తలచి శ్రీరంగనాథుని చేరిన రమణీ మంగళం గోదాజననీ మంగళం. అమ్మ నిన్ను నమ్మినాము ఆదరించవమ్మా, కమ్మనైన పాటల తల్లి కాపాడవా. శ్రీధన్విపురమున వెలసి శ్రీధరుని లీలలు తలచి శ్రీరంగనాథుని చేరిన రమణీ మంగళం గోదాజననీ మంగళం. నీకు ఆలయము మా ఇల్లు నిలిచియుండవమ్మా, నీకు నిత్య పూజలు చేసే భాగ్యమీయవా. శ్రీధన్విపురమున వెలసి శ్రీధరుని లీలలు తలసి శ్రీరంగనాథుని చేరిన రమణీ మంగళం గోదాజననీ మంగళం. రమణీ మంగళం గోదాజననీ మంగళం. ఇలాగా హారతిచ్చుకొని లక్ష్మీ పూజ అయితే ఈరోజు ఇలా చేసుకున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. మరింత మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ నమస్తే.